जेपी नाइन न्यूज की स्वागत नेनु मी सतीश मुद्राज पुट्टुकतो వికలాంగుడైన తనపై ఏమాత్రం కనికరం చూపకుండా జెడ్సి కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న తనపై అధికారులు కక్షగట్టి రోడ్లు ఊర్చే పనికి పంపించారని కుక్కట్పల్లి జోన్ జీహెచ్ఎంసీ మూసాపేట సర్కిల్ 23 కు చెందిన మహమ్మద్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కు 100,000 రూపాయలు ఇస్తే తనను తిరిగి వార్డ్ ఆఫీస్ కి బదిలీ చేస్తామన్నారని తన ఆర్థిక పరిస్థితి బాగాలేక వారు అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో నిర్దాక్షిణ్యంగా తనను ఉద్యోగం నుంచి తొలగించి కుటుంబాన్ని వీధులపాలు చేశారని ఆయన కన్నీరు మునిరయ్యారు. జేపీ 9 న్యూస్ తో మహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. 2013 లో మున్సిపల్ కమిషనర్ కృష్ణబాబు ఉన్న సమయంలో మూసాపేట సర్కిల్ లో తాను అవుట్ సోర్సింగ్ అటెండర్ గా ఉద్యోగంలో చేరానని ఆయన తెలిపాడు. 5 ఏళ్ల పాటు వార్డు కార్యాలయంలో తాను పనిచేశానని ఆ తర్వాత నుండి జోనల్ కమిషనర్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్నానని తెలిపాడు. గతంలో జెడ్సీగా పనిచేసిన శంకరయ్య వద్ద ప్రస్తుతం ఉన్న జెడ్సీ మమత వద్ద అటెండర్గా పనిచేశానని ఆయన పేర్కొన్నారు. 11 ఏళ్ల పాటు జెడ్సీ కార్యాలయంలో నిజాయితీగా పనిచేసిన తనకు అధికారులు గత 7 ఏప్రిల్ నుండి జీతం ఇవ్వకుండా నిలిపివేశారని తెలిపాడు. జీతం లేకపోవడంతో తనకు కుటుంబ పోషణ భారంగా మారిందని ఈ విషయమై అధికారులను అడిగితే సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చారని తెలిపాడు. గత 7 నవంబర్ 10 అధికారులు నువ్వు ఆఫీసులో పని చేయవద్దని బయట ఫీల్డ్లో పారిశుద్ధ్య పనులు చేయమని పంపించారని అహ్మద్ వాపోయాడు. పుట్టుకతో తాను పోలియో బారిన పడి ఎడమకాలు సరిగ్గా పనిచేయడం లేదని సరిగ్గా పనిచేయకపోవడంతో నడవలేని స్థితిలో నేను ఎలా పనిచేస్తానని అధికారులకు చెప్పినా వారు కనికరించడం లేదని తెలిపారు. ఎలాగోలా ఫీల్డ్ మీదకి వెళ్తే అక్కడ బయోమెట్రిక్ మిషన్లో నీ పేరు లేదని చెబుతున్నారని, ఇటు కార్యాలయంలో పని లేక బయటికి వెళ్తే బయోమెట్రిక్ మిషన్లో పేరు లేక తాను నానా అవస్థలు పడుతున్నానని తెలిపాడు. ఈ విషయమే జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, హ్యాండిక్యాప్డ్ చైర్మన్ కమిషనర్లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన వారు తన గోడు పట్టించుకోవడం లేదని తెలిపారు. కుక్కట్పల్లికి వచ్చిన మంత్రి కేటీఆర్ను కలిసి విన్నవిద్దామంటే తనను పోలీసులు అడ్డుకొని ఈడ్చుకుంటూ బయటకు పంపించి వేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సర్కిల్లో ఎస్ఎస్గా ఉండి ప్రస్తుతం డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న రవికుమార్ ఇంట్లో వెట్టి చాకిరి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల గురించి తాను ప్రశ్నించానని, ఆయన తనపై కక్ష గట్టి తన ఉద్యోగంతో ఆటలాడుకుంటున్నాడని మహమ్మద్ అహ్మద్ ఆరోపించారు. సూపరింటెండెంట్ వెంకటగిరి, ఎస్ఎఫ్ఏ మురళీధర్ రెడ్డిలు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్కు 100,000 రూపాయలు ఇస్తే నిన్ను వార్డు కార్యాలయంలో అటెండర్గా తిరిగి తీసుకుంటామని చెబుతున్నారని ఆయన తెలిపారు. అసలే ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తాను అంత డబ్బు తీసుకురాలేనని చెబితే తనను ఉద్యోగం నుంచి తొలగించి అన్యాయం చేశారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వికలాంగుడు మహమ్మద్ అహ్మద్ విజ్ఞప్తి చేస్తున్నాడు. मेरा नाम सैयद ज़हूरुद्दीन है. मैं एक सीपीएम लीडर हूँ. बोलना यह है कि एक मोहम्मद अहमद बोल के जीएचएमसी के जो सो आउटसोर्सिंग वर्कर है, जोनल कमिश्नर कुकटपल्ली में एज ए जो सो अटेंडर काम करते 11 साल से, उन्हों पोलियो है उनको. अब जो सो वहाँ पर जीएचएमसी के डिप्टी कमिश्नर रवि सर जो हो सो उनको आके जो हो सो आप जो हो सो यहाँ नहीं करना, जो हो सो बाहर स्वीपिंग का काम करना. वो उन्होंने कहा कि ऑलरेडी जो सो मैं हैंडीकैप हूँ, पोलियो हूँ, यहाँ स्वीपिंग नहीं कर सकता हूँ. वह बोले तो उनको वहीं पोजीशन पे रखने के वास्ते भी उनके 1 लाख रुपए के वास्ते डिमांड करे 1 लाख रुपए की रवि साहब. ये जो हो सो अहमद साहब का वर्षन है कि 1 लाख रुपए उन्होंने डिमांड करे बोल के. ऑलरेडी अहमद साहब हमको ये बताए कि उन्होंने ऑलरेडी जीएचएमसी कमिश्नर कने और केटीआर साहब कने और जो सो हैंडीकैप कमीशन शैलेजा मैडम कने भी जाके कंप्लेंट दिए. हैंडीकैप कमीशन से भी एक लेटर आया है कि इन्होंने हैंडीकैप है, इनको वाइन जो सो एज ए प्यून के जैसा या नहीं तो कोई वार्ड ऑफिस में काम करने के ऑफिस के अंदर काम करने के ऐसे लगाना बोल के भी लेटर दिए. तो अभी रवि साहब 1 लाख रुपए का उनसे डिमांड कर रहे हैं. वो दिए तो ही यहाँ दादे बोल रहे. हम जो सो ये बोल रहे हैं कि ऐसा उन्होंने माइनॉरिटी है बोल के उनके वास्ते जुलूम कर रहे हैं क्या? माइनॉरिटियों के वास्ते यही चीज़ है क्या? अब आप चलिए अगर देखना चाह रहे हैं तो
तो जो सो SFI एक एक SFI कितने कितने यूनिट चला रहा, एक एक यूनिट में कितने कितने आदमी चल रहे और कितने आदमियों की सैलरी आ रही, ये अगर वेरीफाई कमिश्नर साहब करें तो मालूम हो जाता ये कितना GHMC डिपार्टमेंट में करप्शन चल रहा। लिहाजा ये करप्शन वो ये चल रहा होगा क्या है कि माइनॉरिटियों को हम ये बोलना चाह रहे हैं कि माइनॉरिटी को जुल्म मत करो, उन्हों जहाँ है वहीं रहो। अगर रवि साहब वैसी चुन के साथ जुल्म करेंगे माइनॉरिटी के साथ तो हम इस पे जो सो एक्शन बराबर लेंगे वहाँ पर उनके लिए, उन्हों जो ऑलरेडी ये इसमें SFI भी करे सो है सब करे सो है उनको नॉलेज है, लिहाजा हम भी जो सो पूरा उनके जोन में क्या चल रहा है क्या है, उन्हों कितने करप्शन है कितने केसेस है पूरी ऑलरेडी ITI कहाँ डाले हुए हैं उसके वास्ते हम जो सो इंतज़ार कर रहे हैं उनके SFO कितने कितने एक एक उसमें काम कर रहे हैं पूरा RTI के इंतज़ार में है। अगर ये नहीं हुआ इनके साथ इंसाफ नहीं हुआ तो हम मुसापेट जोनल ऑफिस में काम करता हूँ मैं सर्किल 23 में जोनल कमिश्नर मैडम के पास मैं फिजिकल हैंडीकैप हूँ मेरे को बाहर फील्ड पे डाले सो है ना मैं फील्ड पे नहीं करता हूँ बोल के मेरे फील्ड पे ये करके मेरे को फील्ड पे से ऑफिस में लो बोल के मैं लेटर दिया तो वो लेटर का कुछ भी रिस्पॉन्स नहीं देगा मेरे को 11 महीने से सता रहे ना 11 महीने से पेमेंट भी नहीं है कुछ भी नहीं है मेरे को और मेरे को छोटे छोटे बच्चे है और मैं फिजिकल हैंडीकैप हूँ मैं और हैंडीकैप लेटर भी लगाया मैं हैंडीकैप चेयरमैन से भी लगाया हैंडीकैप कमिश्नर से भी लगाया और जोनल कमिश्नर डिप्टी कमिश्नर ग्रेटर कमिश्नर मेयर को सबको लेटर दिया MAUD को भी लेटर दिया तो उनका कुछ भी रिस्पॉन्स नहीं दे रहे और मेरे को जल्द से जल्द मेरे को इंसाफ करना और मेरे को रवि कुमार डिप्टी कमिश्नर उनके घर में काम उनके मम्मी के घर में काम कर रहे बोल के मैं एविडेंस बताए तो मेरे को ड्यूटी पे से निकाल दिया वो दुश्मनी रख ले के पगा पटकोनी ना ड्यूटी में निकल दीसेसी इंकोट अंटे December 2nd నేను KTRకి 7th ప్లేస్ లో గెలవడానికి పోతే నన్ను హౌసింగ్ బోర్డ్ ACPకి చెప్పి నన్ను అలర్ట్ చేపించిండు 4 గంటలు నాకు హౌసింగ్ బోర్డ్ PSలా కూర్చోబెట్టేసిండు 4 గంటలు నేను ACPకి అడిగిన నన్ను ఎందుకు అలర్ట్ చేపిస్తున్నావు సార్ అంటే లేలే KTR వస్తుండు మీరు ఇక్కడ ఉండొద్దు మీరు వెళ్ళిపోవాలంటే ఇంత జనాలు ఉన్నారా సార్ నా బాధ నేను చెప్పుకోనికి వచ్చినా అని అంటే నాకు పోలీసు వాహనాల్లో తీసుకుపోయి నన్ను అక్కడ కూర్చోబెట్టిన హౌసింగ్ బోర్డ్ PSలో తీసుకుపోయి కూర్చోబెట్టినారు 4 గంటలు కూర్చోబెట్టేసిన నాకు రవికుమార్ 1 లక్ష రూపాయలు అడిగిండు నేను 1 లక్ష రూపాయలు ఇస్తే నీకు ఆఫీస్లో పెడతా లేకుండా నీకు బయట డ్యూటీ మీదకి వెళ్ళి తీసేస్తా అని చెప్పిండు ఇప్పుడు దాదాపు నేను ఎంతమందికి ఎవిడెన్స్ చూపిస్తున్నా ఎంతమంది తమ్ముగొట్టి వెళ్ళిపోతున్నా వాళ్ళకి ఏమంటుందని నా మీద పగబట్టిను నేను ఒక ముస్లిం మైనారిటీ అని నా మీద పగబట్టి నా మీద ఇట్లా నానా తిప్పలు పెడుతున్నా నేను హ్యాండిక్రాఫ్ట్ ఉన్నా నన్ను న్యాయం చేసి KTR KCR సార్ నాకు న్యాయం చేయాలి నాకు ఏదో ఒకటి నాకు ఆఫీస్లో డ్యూటీ పెట్టాలి అటెండర్ కానీ నేను మీతో చేస్తున్నా సార్ ఓకే థ్యాంక్స్ ఆల్రెడీ లెటర్ ఇచ్చిన దానికి ఆఫీస్లో పెట్టమంటే నేను ఆఫీస్లో పెట్టాను నువ్వు పోతే ఫీల్డ్ మీద పోవాలి లేకుంటే నీకు పేరు తీసేస్తా అంటే SFA కుమార్గా పోతే ఆయన నెలకి 5000 ఇవ్వమంటుడు నెలకి 5000 మురళీధరరెడ్డి వెంకటగిరి బుజ్జి SRP శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి నన్ను నానా తిప్పలు పెట్టినారు నానా ఇది బాధలు పెట్టినారు వీళ్ళు నేను ఇలాగ వేరే పని చేస్తలేదు అంటే వేరే గురించి ఎందుకు నీకు 300 మంది పోతున్నారా సార్ వాళ్ళకి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు నా మీద ఫోకస్ పెట్టినా అంటే లేలే ఆల్రెడీ నీకు డిప్యూటీ కమిషనర్ MOS నీ మీద నిఘా పెట్టమన్నారు నేనేమన్నా దొంగతనం చేసినా ఏమైనా చేసినా అని వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే లేదా ఖచ్చితంగా నువ్వు పని చేయాలి నువ్వు పని చేస్తేనే నీకు ఫీల్డ్ మీద పని చేయాలి నువ్వు ఆఫీస్లో చేరుతున్నావు ఆఫీస్లో చేస్తే నీకు నువ్వు ఆఫీస్లో వచ్చి నువ్వు అడిగితే నీకు డ్యూటీ మీదకి వెళ్ళి తీసేస్తాం మేము ఇప్పుడు నేను KTR GTR గెలవనికి పోతే నన్ను అలర్ట్ చేపించింది అలర్ట్ చేపించి రవి కుమార్ దగ్గర పోతే నేను ఏమంటున్నాడు మురళీధరరెడ్డి ఈయన డిప్యూటీ కమిషనర్ రవి కుమార్ వెంకటగిరి నువ్వు 1 లక్ష రూపాయలు తీసుకోవాలి KBHP కాలనీ వార్డ్ ఆఫీస్లో నన్ను పిలిచి వెంకటగిరి మురళీధరరెడ్డి KBHP వార్డ్ ఆఫీస్లో పిలిచి నువ్వు 1 లక్ష రూపాయలు ఇస్తే నేను రవి కుమార్తో మాట్లాడి నీకు ఆఫీస్లో పెట్టిస్తా అని చెప్పిండు సార్ నా దగ్గర 1 రూపాయి లేదు నేను నా పిల్లలకు ఫీజు కట్టుకోవాలి నా ఇల్లు కూడా నడుస్తలేదు సార్ నేను రంజాన్లో నేను ఒక్క పొద్దు ఉండి నేను తిరుగుతున్నా సార్ నా మీద దయ చేసి ఇది చేయండి సార్ అంటే నువ్వు ఒక్క పొద్దు ఉంటే ఏంది రాబోయే నా ఏమన్నా ఉంటే నాకేంది నువ్వు 1 లక్ష రూపాయలు తీసుకొస్తేనే నీకు ఇచ్చేస్తా అంటే సార్ నేను పండుగ పూట పండుగ అయ్యేది కూడా పైసలు లేవు సార్ నా దగ్గర పిల్లలకు బట్టలు నేను బట్టలు వేసుకునే కూడా పైసలు లేవు సార్ అంటే కూడా
లేలే అన్నీ చెప్పొద్దు నువ్వు 100,000 రూపాయలు తీసుకోవాలి ఏమైనా చేసి 100,000 రూపాయలు తీసుకోవాలి అని చెప్పింది. అప్పుడే రవికుమార్ దగ్గర పోయి అడిగితే ఏమంటుండు, అది నా దగ్గర మాట్లాడదు, ఏమజ్ దగ్గర మాట్లాడాలి, వెంకటగిరి దగ్గర మాట్లాడాలి, ఎస్ఆర్బి శ్రీనివాస్ బుజ్జి జవాన్ దగ్గర మాట్లాడాలి, నువ్వు నా దగ్గర మాట్లాడద్దు అని నన్ను బయటికి దోషేసిండు. ఆయన నేను వెళ్ళిపోను అని ఇక్కడికి వెళ్ళి నువ్వు ఏ ముఖం తెచ్చుకొని మాట్లాడుతున్నావు, ఇక్కడ ఏమనుకొని మాట్లాడుతున్నాను, నేను ఎవరనుకున్నాను అని నన్ను ఇట్లా నానా తిప్పలు పెడుతున్నా. అయినా కూడా లోకలే, నేను కూడా లోకలే, అయినా కూడా లోకలే, నేను కూడా లోకలే. నేను ముంగట ఉంటాను, ఆయన ఇంకా ఆయన ఉంటాడు హనుమాన్ చౌక్ దగ్గర ఆయన ఉంటాడు. అలా మమ్మీ ఇంట్లో 21 సంవత్సరాల నుంచి ఆయన సైనటీ సూపర్వైజర్ నుంచి ఏఎల్ నుంచి డీసీ ఆయన డిప్యూటీ కమిషనర్ సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్లో డిప్యూటీ కమిషనర్ ఉన్నాడు. అలా పాదా చనిపోతే 20 మందికి అలా ఇంటికాడ వర్కర్లకు శానిటేషన్ వర్కర్లకు పెట్టి పని చేపిస్తుండే. ఏ ఫంక్షన్ కానీ ఏ కార్యక్రమం కానీ ఒక 20 మంది ఆయన ఇంటికాడ ఉంటారు, అలా మమ్మీ ఇంటికాడ.